మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మొత్తానికి అటు టీఎస్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయకపోవడానికి షర్మిల అయితే క్లారిటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి చీరకూడదని చెప్పేసి అయితే పోటీ చేయలేదని చెప్పేసి అయితే క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై షర్మిల స్పష్టత ఇచ్చారు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీరకూడదని టీఎస్ లో పోటీ చేయలేదన్నారు. తన నిర్ణయాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీకి రావాలని అధిష్టానం ఆహ్వానం పలికిందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తరలి లక్ష్యం. ఏదైతే అటు షర్మిల కూడా ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్కి సంబంధించి సూట్ కేస్ కూడా ఎలక్షన్స్ రిజల్ట్ ముందు రోజు, రిజల్ట్ డే రోజు సూట్ కేస్ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్కి బాయ్ బాయ్ చెప్తూ. సో మొత్తానికి అయితే అటు బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్ల కోసమే రావద్దని చెప్పేసి షర్మిల పోటీ చేయలేదనేసి అయితే స్పష్టం చేశారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి కళ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చెప్పేసి, రాహుల్ గాంధీ అప్పుడు ప్రధాని అయ్యే ఛాన్స్ కూడా రాహుల్ గాంధీకే ఉండే, కాకపోతే ప్రధాని రాహుల్ గాంధీ ప్రధాని పోస్ట్కి త్యాగం చేశారని చెప్పుకోవచ్చు. అది అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి రాజశేఖర్ రెడ్డి కళ ఏదైతే ఉందో రాహుల్ని ప్రధాని చేయడం అని చెప్పేసి, తన లక్ష్యం కూడా అదే అని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. సో పార్టీని పార్టీలో ఆహ్వానించినందుకు అయితే థ్యాంక్స్ అని చెప్పడం కూడా జరిగింది. మొత్తానికి అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి అటు కీలక బాధ్యతలు అయితే తీసుకోబోతుంది, అటు ఏపీని కూడా బలోపేతం చేసే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. తీరా అంతా వృధా అయిపోవచ్చు అని తెలిసి కూడా, ఇది పొలిటికల్ సూసైడ్ అవ్వచ్చు అని తెలిసి కూడా ఎన్నికల నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విరమించుకుంది కేవలం ఒకే ఒక్క కారణంతో, అది కేసీఆర్ గారి వ్యతిరేక ఓటు చీలిస్తే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలకి విమోచన కలగాలని, విముక్తి కలగాలని, మళ్ళీ మంచి రోజులు రావాలని, కేసీఆర్ పాలన అంతం అవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం, ఈ త్యాగం చేసింది కేవలం తెలంగాణ ప్రజల కోసం మాత్రమే. మేము ఇంత కష్టపడి తీరా ఎన్నికలు వచ్చేసరికి పోటీ నుంచి విరమించుకుంది, ఈ త్యాగం చేసింది తెలంగాణ ప్రజల కోసమే. కేసీఆర్ పాలనకు ది ఎండ్ కార్డ్ పడబోతుంది. కేసీఆర్ గారు ప్యాకప్ చేసుకునే టైం వచ్చింది. మళ్ళీ చెప్తున్నాం, మేము ఈ పాలన అంతం అవ్వాలని మాత్రమే ఈ ఎలక్షన్లలో పోటీ చేయలేదు. ఎందుకంటే గెలవడం కష్టమేమో గానీ ఓడించడం మాకు కష్టం కాకపోయేది. కాంగ్రెస్ పార్టీని ఓడించడం అతి సులువంగా చేయగలిగిన పని, కానీ మా ఉద్దేశము కేసీఆర్ గారిని ఓడించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం, ఈ త్యాగం చేశాం. తెలంగాణ ప్రజల కోసం, శ్రేయస్సు కోసం ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.